డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఒకల్ జిందల్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ మాదక ద్రవ్యాల నిషేధంపై సమాజంలో చైతన్యం తీసుకురావాలన్నారు. బాపట్ల జిల్లా పోలీసు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తెలిసి తెలియని వయసులో డ్రగ్స్ కి ఒకసారి అలవాటు పడితే జీవితం సర్వనాశనమవుతుందని ఒకల్ జిందల్ పేర్కొన్నారు. ఇక డ్రగ్స్ పై నమోదు చేసే కేసులు కఠినంగా ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. ఈఎన్డిపిఎస్ యాక్ట్ ద్వారా 20 ఏళ్ల వరకు కఠిన శిక్షలు పడతాయన్న ఆయన, డ్రగ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో ప్రధాన అవయవాలన్నీ దెబ్బతిని ఆరోగ్యం కోల్పోయే పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. ఇక విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ గురించి కానీ ఆల్కహాల్ గురించి అప్పుడు ఎక్కువ ఇట్లాంటి డెవియేషన్స్ ఎక్కువ వస్తాయి కాలేజ్లోకి వెళ్ళినాక. సో డ్రగ్స్ అంటే ఒకసారి స్టార్ట్ అయితే, అంటే స్టార్ట్ ఎలా అవుతాయి, డ్రగ్స్ ఎలా స్టార్ట్ చేస్తారు, మీ ఫ్రెండ్స్ కొంతమంది స్టార్ట్ చేస్తారు, వాళ్ళని చూసి మీకు కూడా కొంత ఏదో ఒకసారి ట్రై చేసి చూస్తామని మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది. లేకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ట్రై చేయిస్తారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడు, టెన్షన్ అంతా రిలీవ్ అయిపోతుంది, చాలా అంటే మత్తులో ఉంటే చాలా వేరే రకంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి